తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని రాష్ట్ర ప్రజలు మోదీని మళ్లీ ప్రధానిగా చేయాలని భావిస్తున్నారు అంటూ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు దేశవ్యాప్తంగా మోదీకి అనుకూలంగా గాలి వీస్తోంది ఇలాంటి సమయంలో తెలంగాణ నుంచి బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా కేంద్రంలోకి అధికారంలోకి రాబోతున్న మోదీ ప్రభుత్వం అభివృద్దిలో మరింతగా ముందుకు తీసుకెళ్తుందని ఈటెల అన్నారు నియోజకవర్గ పరిధిలో పలు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించిన ఈటెల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు మల్కాజ్ గిరిలో ఈటెలను గెలిపించాల్సిందిగా బీజేపీ జాతీయ నేత కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభలో పాల్గొన్నారు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చిన ఈ సభలో అమిత్ షా మాట్లాడుతూ దేశం కోరుకున్నట్లు బీజేపీ అభ్యర్థులను గెలిపించి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిస్తే తెలంగాణను నెంబర్ వన్ చేస్తామని కమలం గుర్తుకు వేసే ప్రతి ఓటు నరేంద్ర మోదీ గారిని ప్రధాని చేస్తుందన్నారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేసి అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పించేందుకు మోదీని మూడోసారి ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు దీపావళి వంటి జాతీయ సెలవు రోజుల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తారు మరోవైపు టెంపరేచర్ పెరగ్గానే వెకేషన్ కి రాహుల్ బాబు విదేశాలకు వెళ్లారు మరోవైపు టెంపరేచర్ పెరగ్గానే వెకేషన్ కి రాహుల్ బాబా విదేశాలకు వెళ్లారు గరీబీ హఠావు నినాదం నాలుగు తరాలు అయినా నిజం కాలేదు కానీ మోదీ ప్రభుత్వ హయాంలో అది నిరూపితమైంది పేదలకు పక్కా ఇళ్లు కుళాయి నీళ్లు విద్యుత్ మౌలిక వసతులు ఇలా అన్ని విషయాల్లో కూడా మోదీ గ్యారంటీ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు ఆగ్రహం ఎదుర్కొంటోంది అంటూ ఈటెల అభిప్రాయం వ్యక్తం చేశారు గతంలో బీఆర్ఎస్ ఎలా అయితే ప్రజలను మోసం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేస్తుంది కనుక బీజేపీకి ఓటు వేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయడం కన్ఫర్మ్ ఆయన ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేయడం ఖాయమంటూ ఈట ధీమా వ్యక్తం చేశారు